అందరికీ నమస్కారాలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ వర్సెస్ సుష్విక్ సో ఈ రోజు మేము ఒక ఈకో ఫ్రెండ్లీ గణపతి చేస్తున్నాము ఏం కావాలంటే పౌడర్ షుగర్ పసుపు మైదా రా మిల్క్ లేకపోతే పచ్చి పాలు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే గైస్ సో ఫస్ట్ ఏం చేయాలంటే మైదా తీసుకొని ఇట్లా దాని తర్వాత పసుపు వేయాలి పసుపు వేయాలి దాని తర్వాత పౌడర్డ్ షుగర్ సో పసుపు మైదా అండ్ పౌడర్డ్ షుగర్ పౌడర్డ్ షుగర్ ఎంత అంటే వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ ఫుల్ ఇంకా వన్ కప్ పసుపు వన్ కప్ మైదా అండ్ వన్ టీ స్పూన్ పౌడర్ షుగర్ మొత్తం మీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేశాక కొంచెం కొంచెం పాలు తీసుకొని దీంట్లో వేయండి మొత్తం ఇట్లా మెత్తగా అయ్యేటప్పుడు పిండిలాగా అప్పుడు అయిపోతుంది పాలు వేసుకుంటూ పిండిలాగా చెయ్యండి సుషిక్ పాలు ఒక సాఫ్ట్ పిండి లాగా చేయండి ఇట్లా పిండి లాగా మెత్తగా చేయాలి చేసాక వన్ బిగ్ బాల్ ఇంకా టూ మీడియం బాల్స్ టూ స్మాల్ బాల్స్ ఇంకా ఒక హెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే మేక్ ఒక పెద్ద బాల్ చేయండి లేకపోతే నేను పెద్ద బాల్ చేస్తా నేను టూ మీడియం బాల్స్ ఇప్పుడు ఒక పెద్ద బాల్ మీడియం బాల్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న బాల్స్ ఇంకా ఈ టూ బాల్స్ సో లైక్ చూద్దామా ఎలా గణపతి చేసుకోవాలో చేద్దాం ఇప్పుడు మీడియం బాల్ తీసుకొని బేస్ లాగా ఇలా ఇట్లాకి కిందకి వస్తుంది సర్క్యులర్ షేప్ లాగా రౌండ్గా ఉండాలి ఇప్పుడు గణపతి ఇప్పుడు బిగ్ది తీసి బిగ్ బాల్ తీసుకొని ఇక్కడ సైడ్ కి పెట్టుకోండి రైట్ ఇక్కడ ఎలక ఉండడానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీని పైన తల పెట్టండి ఇట్లా పట్టుకబట్టాలి ఇప్పుడు మీ హ్యాండ్ తోని మిల్క్ మీ హ్యాండ్ లో తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేయాలి కిందికి కానీ కొంచెం బ్యాక్ పెట్టాలి ఇలా ఇప్పుడు మీరు తల పెట్టాక ఒక చిన్న చిన్న బాల్ తీసుకొని కోన్ వచ్చేయాలి కోన్ షేప్ లాగా చేయాలి తర్వాత కోన్ షేప్ లాగా చేసినాక ఇట్లా ఇట్లా చేసి ఇట్లా పైకి చేయాలి ఇప్పుడు అతను స్టిక్ చేద్దాం దీనికి సో ఇట్లా పెన్ చేసి పైకి అనాలి
ఒకటి పైకి ఒకటి లడ్డు పట్టుకుంటది. సో లెట్స్ మేక్ ద లడ్డు చేద్దాం. ఒక చిన్న టైనీ బాల్ రోల్ చేసుకొని చాలా చిన్నగా చేసుకొని దీంట్లో పెట్టాలి. ఇక్కడ అది పట్టుకున్న లాగా పెట్టాలి దాన్ని. లడ్డు పట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని టస్క్ తొండం చేయాలి. తొండం దాన్ని పెద్ద తొండం చేయాలి. దాని తర్వాత లాస్ట్కి పెయింట్ తీసుకొని వైట్గా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ తొండం చేసుకున్నాక ఇట్లా నోజ్ లాగా పెట్టాలి. ఇప్పుడు ఇయర్స్ పెట్టాలి. చెవులు పెడదాం. ఇలా రౌండ్ బాల్ చేసి తర్వాత పింక్ ఇక్కడ ఇలా సైడ్కి పెట్టి ఇలా అని కొట్టాలి. చేసుకున్నాక ఈ మిరియాలు షీట్స్ తీసుకొని ఐస్ లాగా పెట్టండి. కళ్ళల్లాగా ఇలాగా. ఇప్పుడు ఒక చిన్న చిన్న పేపర్ తీసుకొని ఇట్లా ఇంకా ఇట్లా ఫోల్డ్ చేసి డిజైన్ చేసుకోవాలి. ఇట్లా దానికంటే ముందు ఒక చిన్న హ్యాట్ లాగా చేయండి. ఒక పెద్ద సర్కిల్, ఇంకా మీడియం సర్కిల్, ఇంకా స్మాల్ సర్కిల్ తీసుకొని దాన్ని ఒత్తి ఇట్లా పెట్టాలి. ఇప్పుడు అత్తకు పెట్టాలి. కొంచెం ఫ్లాట్గా ఇలా చేయండి. ఇప్పుడు ఇట్లా చే తీసుకొని ఇది మీద టెక్స్చర్ చేయాలి. డిజైన్ కట్టి ఇప్పుడు వైట్ పెయింట్ తీసుకొని ఇది ఇంకా సింబల్ పెట్టాలి. ఇంకా దానికి టస్క్స్ పెట్టాలి. అది దంతాలు. ఒక పిండి పీస్ తీసుకొని చిన్న చిన్న లైక్ సన్నంగా ఒక ఇట్లా చేయాలి. ఇట్లా కర్వ్డ్ షేప్ లాగా సన్నంగా, తొండం లాగానే కానీ ఇంకొంచెం సన్నగా. ఇప్పుడు మూడు దంతాలు వైట్ పెయింట్ తోని పెట్టుకోవాలి. ఇక్కడ మూడు దంతాల రెండు రెండు దంతాలు రెండు దంతాలు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇరిగేది ఉండాలి. ఒక స్టోరీలో చెప్పినారు ఇరిగేది. ఇది ఒకటి ఇరికినట్టు పెట్టుకోవాలి. ఒక దంతం ఒకటి పెద్దది ఒకటి చిన్నది. స్టోరీలో చెప్తారు కదా అలా ఒకటి ఇరిగినది పెట్టాలి. అవును. ఇప్పుడు ఇది ఒక సింబల్ పెట్టాలి, స్వస్తిక్ సింబల్. ఇట్లా ఇప్పుడు మీరు టూ నామాలు పెట్టుకోవాలి. త్రీ నామాలు ఎలా పెట్టుకోవాలి.
రెడ్ పెన్ తోని పట్టు పెట్టాలి రెడ్ పెన్ తోటి ఇప్పుడు రెడ్ పెయింట్ తీసుకొని ఇట్లా ఒకటి బొట్టు పెట్టాలి మధ్యలో లైన్లో మిడిల్లో అట్లా చిన్న బొట్టు పెట్టుకుంటే క్యూట్ కనిపిస్తుంది ఇప్పుడు మీ ఈ ట్రంక్స్ ని వైట్ కలర్ పెయింట్ తోని పెయింట్ చేసుకోండి లేకుంటే టూత్ పిక్స్ ఉంటే కూడా టూత్ పిక్స్ ని వైట్ పెయింట్ లో పెయింట్ చేస్తే అది కూడా పెట్టుకోవచ్చు అది ఊడకుండా మెల్లగా పెట్టాలి ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా పిండి ఉంటే ఇట్లా ఎల్క చేయొచ్చు ఇంకా ఒక ప్లేట్ బట్టి ఇంకొంచెం చాలా లడ్డూలు చేయొచ్చు ఒక చిన్న బాల్ చేసి దాంట్లో చిన్న చిన్న లడ్డూస్ పెట్టి డెకరేట్ చేయొచ్చు మనకి ఇంకొంచెం పిండి ఉంది ఇంకా చేయ నేను బౌల్లో లడ్డూస్ చేస్తా నేను ఎల్క చేస్తా సో బౌల్ ఎలా చేయాలంటే ఒక చిన్న బాల్ని రోల్ చేసుకొని దీంట్లో ఫింగర్ పెట్టి బయట నుంచి ఇట్లా ఒత్తాలి లైక్ దిస్ ఎల్క ఇట్లా రౌండ్ షేప్ ఓవల్ లాగా చేయాలి తర్వాత అది సైడ్కి పెట్టేసి కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఇట్లా పెట్టాలి చిన్నగా ఇప్పుడు ఇలా ఎలక చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న లడ్డూలు ఈ బౌల్లో చిన్న చిన్న లడ్డూస్ లో చేసుకోవాలి చిన్న చిన్నవి అది చాలా పెద్ద ఉంది కొంచెం తీసే ఆ బౌల్ ఫుల్ నిండా లడ్డూస్ పెట్టుకోవాలి లేకపోతే గణపతికి టమీలో ఫుల్ అవుతుంది కావాలంటే బౌల్ పెద్దగా చేసుకొని లడ్డూలు చిన్నగా చేసుకొని చాలా లడ్డూలు పెట్టుకోవచ్చు బౌల్లో చిన్న లడ్డూస్ బిగ్ పెద్ద లడ్డూస్ అవును ఇప్పుడు అయిపోయింది గణపతి ఇప్పుడు మీ సో ఇలా అన్నమాట మీ పసుపు గణపతి చేసుకోవడం ఇప్పుడు మంచి చేసి పూజించుకోవాలి సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థమ్స్ అప్ to our channel and comment down below if you like our Ganapati yeah me pasupu Ganapati pasupu Ganapati nachinatla ette comment cheyandi bye.